శ్రీశైలంలో డ్రోన్ కలకలం సృష్టించింది. కాగా డ్రోన్ తిరిగిన ప్రదేశాలను పరిశీలించారు ఎస్పీ పకీరప్ప. సత్రాలు, దేవస్థానం, వస్తి సముదాయాలు, శ్రీశైలంలోని గృహాలను బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. కాగా డ్రోన్ వ్యవహారం మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు శ్రీశైలం వచ్చే వాహనాలనే కాకుండా శ్రీశైలం నుంచి తిరిగి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నైట్ టైం దాదాపు 8:30 to 10 గంటల మధ్యలో అనుమానాస్పదంగా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నట్టు ఒక సంఘటన జరిగిన తర్వాత ఈఓ గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకు స్థానిక పోలీస్ ఆఫీసర్స్ మరియు డిఎస్పీ ఆత్మకూరు 2 రోజుల నుంచి శ్రీశైలంలో ముఖాం చేసి దీన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరకు మనకి రాబడిన ప్రాథమిక సమాచారం మేరకు శుక్రవారం అంటే మొన్న ఫ్రైడే నైట్ అరౌండ్ 10:45 సమయానికి రవి కుమార్ అనే ఒక సెక్యూరిటీ గార్డు ఆకాశంలో నైట్ టైము బ్లింకింగ్ లైట్స్ బ్లింక్ అవుతున్నట్టు డ్రోన్ ఆకారంలో ఉన్న ఒక వైట్ కలర్ వస్తువు ఆకాశంలో పోతున్నట్టు గుర్తించడం జరిగింది. అంటే ఫ్రైడే రోజు మళ్ళీ నెక్స్ట్ డే కూడా దాని తర్వాత కూడా ఒక 2-3 రోజులు వరుసగా కనిపిస్తున్నట్టు అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ కంట్రడిక్షన్లు, మొదటి రోజు చూసిన దానికి తర్వాత రోజు నెక్స్ట్ రోజు మళ్ళీ ఈ రోజు కూడా కొంచెం బ్లింకింగ్ కనిపించిందని చెప్పడానికి కూడా స్టేట్మెంట్లో కంట్రడిక్షన్ వస్తున్నాయి. మొదటి రోజు మాత్రమే టెక్నికల్ పర్సన్ చూశారు, ఆ ఒక్కరోజు డ్రోన్ ఫ్లై అయినట్టు మనము కన్ఫర్మ్ అధికృతంగా కన్ఫర్మ్ చేయగలుగుతాం. కానీ సెకండ్ డే థర్డ్ డే ఏముందో చాలా దూరం నుంచి జస్ట్ లైట్స్ బ్లింక్ అవుతున్నట్టు మాత్రమే చూశారు. మీ అందరికీ తెలుసు మనకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గరనే ఉంది, తర్వాత నాగార్జున సాగరంలో ఒక ఫ్లయింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందని ఇప్పుడే మనము సమాచారం కూడా సేకరించాము. నైట్ టైం